వచ్చి గిఫ్ట్ అయితే అడుగుతా ఉండండి. ఏదో నాకు చూసినందుల హలో ఫ్రెండ్స్, మేము 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకున్నాము. నాకైతే మా హస్బెండ్ చాలా చాలా సర్ప్రైజెస్ అయితే ఇచ్చారు. సో మేము ఆ డీటెయిల్స్, సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని మేము వీడియోలో పోస్ట్ చేస్తున్నాము. మీరు ఇదే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ వీడియో చూసి ఇది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మేము సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో ఏంటి అనేది. కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, మా హస్బెండ్ 10th యానివర్సరీ సందర్భంగా 10 స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. సో అవేంటో ఇవాళ రివీల్ చేయబోతున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే గిఫ్ట్స్ ఇచ్చినందుకు కాదు. ప్రతి ఒక్క ఆడపిల్ల కామన్ గా కోరుకునేది ఏంటంటే లైఫ్ లో ఒక మంచి పార్ట్నర్ రావాలి అని చెప్పేసి. ఆ విషయంలో నేనైతే చాలా అదృష్టవంతురాలని. ఐ గాట్ సచ్ ఏ సోల్ హార్టెడ్ పర్సన్. ఐ వాజ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ. మన కోసం పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చారా చిన్న గిఫ్ట్ తీసుకొచ్చారా అనేది కాదు, మన కోసం కష్టపడి మనకి ఏది ఇష్టము అని ఆలోచించి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి టైం లేకున్నా కూడా టైం స్పెండ్ చేసి ఎన్నో ఎన్నో ప్లేసెస్ తిరిగి తీసుకురావడం అంటే చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. నేను ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి గిఫ్ట్స్ అని ఆతృతతో ఉన్నాను. మీతో పాటు ఓపెన్ చేద్దామో అనే ఇంటెన్షన్తో నేనైతే ఓపెన్ చేయలేదు. సో ఆ 10 గిఫ్ట్స్ ఏంటో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాకు ఇచ్చిన 10 గిఫ్ట్స్ ఏదో ఒక రకంగా యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. అవి ఏంటంటే, ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఫ్యాబులస్ గిఫ్ట్స్. నేనైతే ఓపెన్ చేయలేదు, మీకు చూపిద్దామని చెప్పేసి నేను అలాగే ఉంచాను. సో ఇప్పుడు మేముందే నేను ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి ఫ్యాబులస్ గిఫ్ట్ అంట, ఫస్ట్ గిఫ్ట్. సో నేను మీతో పాటు ఓపెన్ చేస్తున్నాను. ఫ్యాబులస్ గిఫ్ట్ చూడండి. సమ్ టైమ్స్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ ఆసమ్, సో దిస్ ఈజ్ యువర్ రిమైండర్. చూసారా? సో ఇందులో ఏంటంటే మనకి వావ్ చాలా మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. ఇది చూస్తే చూడడానికి సన్నగా ఉంది, ఓపెన్ చేయగానే పఫీ పఫీ అయిపోయింది. ఓ వెరీ నైస్. సో టవల్ చాలా సాఫ్ట్గా ఉంది. టవల్ ఇందులో వన్ పేర్ ఆఫ్ సాక్స్. Wow, this is a hug from me to you. So nice. Tumbler okati icharu, nice kada. And eye mask. ఇస్ ఎ సెంటర్డ్ క్యాండిల్ అంట, నైస్. అండ్ ఇది ఒకటి సోప్. సో ఇదంతా బాత్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇట్ వాజ్ రియలీ వెరీ నైస్. చాలా మంచి సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి.
సో దిస్ ఇస్ మై ఫస్ట్ గిఫ్ట్. సెకండ్ గిఫ్ట్ ఏంటో చూసేద్దామా. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి దిస్ వన్. ఏ బాగున్నాయి కదా కపుల్ టంబ్లర్స్. సో ఇందులో ఇది మా హస్బెండ్కి ఇస్తాను, ఇదైతే నేను తీసుకుంటాను. చాలా బాగున్నాయి ఇవి, థర్మో ఫ్లాస్క్ టంబ్లర్స్ అండి. దీనికి ఒక స్ట్రా కూడా ఇచ్చారు, చాలా బాగున్నాయి. అండ్ థర్డ్ గిఫ్ట్ వచ్చేసి ఇట్స్ రియల్లీ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. నాకు డార్క్ సర్కిల్స్ బాగా ఉంటాయి ఐ చుట్టూత, సో ప్రింకిల్స్ కూడా బాగా వచ్చాయి. ఇది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మైగ్రేన్ ఉంది కాబట్టి ఐ స్ట్రెస్ ఎక్కువ అవ్వకుండా ఈ మసాజర్ బాగుంటుంది అన్న ఇంటెన్షన్తో అయితే తీసుకొచ్చారు. ఐ వాజ్ రియలీ హ్యాపీ. నేనైతే ఏది ఓపెన్ చేయలేదు, అన్నీ మీ ముందే ఓపెన్ చేద్దామని చెప్పేసి. సో దిస్ ఇస్ వన్ గిఫ్ట్, చూసేద్దామా. ఇది యూజర్ మాన్యువల్ ఇచ్చారు, యూజర్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. అండ్ దిస్ ఇస్ ఎ పౌచ్ ఫర్ ద మసాజర్, పౌచ్ ఫర్ ద మసాజర్. దిస్ ఇస్ రిమోట్, ఇది రిమోట్ అండి. వావ్ సో నైస్. ఇది ఎంత ఎలక్ట్రిక్ దాంతో వర్క్ అవుతుంది అనుకుంటా. మనకి ఒక కేబుల్ కూడా ఇచ్చారు, యుఎస్బి కేబుల్. సో మైట్ బి కరెంట్ ఉంటేనే వర్క్ అవుతుంది అనుకుంటా. సో ఐ హ్యావ్ టు చెక్ దిస్. నేను ఒకసారి ఇది సపరేట్ వీడియోలో పెడతాను ఎలా యూజ్ చేస్తారు ఏంటి అని. సో ఎలా ఉందో చెప్పండి. నైస్ కదా, నైస్. ఫోర్త్ గిఫ్ట్ వచ్చేసి ఏ పజమా సూట్, బాగుంది కదా ఇలా ఉంటుంది. నేను ఒకసారి వేసుకున్నాక కూడా చూపిస్తాను మీకు సపరేట్ వీడియోలో. ఏ నైస్. ఫిఫ్త్ గిఫ్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను, అదర్ ఐటమ్స్తో చూస్తే నేను వాచెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా ఇష్టపడతాను. సో వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఈస్ హ్యాండ్ బ్యాగ్, మైకిల్ కోర్స్ అండి. నాకు ఆల్రెడీ చాలా స్లిమ్ బ్యాగ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈసారి షోల్డర్ బ్యాగ్ తీసుకున్నారు. ఐ రియలీ లవ్ ఇట్. సో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వావ్ వెరీ నైస్, చాలా బాగుంది కదా. ఏ సూపర్. పక్కన పెట్టేస్తాను. అండ్ ఇది వచ్చేసి సిక్స్త్ గిఫ్ట్, పవర్ బ్యాంక్స్. ఇది కూడా డ్యూయల్ వచ్చింది. మా ఇద్దరికి ఐఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఇది మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దట్టు మేము యూట్యూబ్ రీల్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి సడన్గా పవర్ ఛార్జింగ్ అయిపోయినా కూడా ఇవి మాకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇది కూడా చాలా ప్రీషియస్ గిఫ్ట్. సో దిస్ ఇస్ సెవెంత్ గిఫ్ట్. మీకు తెలిసిందే యుఎస్లో చాలా చల్లగా ఉంటుంది, సో ఇంట్లో వేసుకోవడానికి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నారు. బాగున్నాయి కదా, సీ గ్రీన్ కలర్, ఐ లవ్ ఇట్. నైస్. అండ్ ఎయిత్ గిఫ్ట్ వచ్చేసి కాల్విన్ క్లీన్ పర్ఫ్యూమ్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ఎయిత్ గిఫ్ట్, కాల్విన్ క్లీన్ పర్ఫ్యూమ్. అండ్ నైన్త్ గిఫ్ట్ వచ్చేసి దిస్ ఇస్ ఎ మగ్, కాఫీ మగ్ అలాంగ్ విత్ ది చాక్లెట్స్. సో కాఫీ మగ్ పైన ఏముంది అంటే ఫైండ్ యూ హ్యాపీ ప్లేస్.
మేము ఎప్పుడైనా మాకు ఫ్రీ టైం దొరికింది అంటే, నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పున్నాను, మాకు నేచర్ ని ఆస్వాదిస్తూ కాఫీ కానీ టీ కానీ మిల్క్ కానీ తాగడం అలవాటు. సో ఈ మగ్ అనేది నాకు గిఫ్ట్ చేశారు, ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఫైనల్ గా ఐఎమ్ గోయింగ్ విత్ 10th గిఫ్ట్. ఫస్ట్ 10th గిఫ్ట్ ఇచ్చే ముందు తను ఏమన్నారంటే, నేనే ఒక పెద్ద గిఫ్ట్ అని, నాకు ఇన్ని గిఫ్ట్స్ లో కంటే అదే నాకు చాలా ప్రీషియస్ అనిపించింది తను ఆ మాట చెప్పడము. ఐ వాజ్ రియల్లీ ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది. అంతే కదండి, ఇంత మంచి రెస్పాన్సిబుల్ పర్సన్, ఇంతగా లవ్ చేసే పర్సన్ ఎవరికి, అందరూ అదృష్టవంతులు కాకపోవచ్చు, నేను మాత్రం చాలా అంటే చాలా అదృష్టవంతురాలని. ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ. బట్ దీంతో పాటు అలా అంటూ నాకు 10th గిఫ్ట్ కూడా ఇచ్చారు, అదేంటంటే గాగుల్స్, సన్ గ్లాసెస్ ఇచ్చారు. ఓకే, చాలా అంటే చాలా, ఇది ఓపెన్ చేశాను నేను, సన్ గ్లాసెస్ బాగుంటాయి ఒకసారి పెట్టుకొని చూడు అంటే నేను ఇది ఓపెన్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది, ఇప్పుడు నేను పెట్టుకుంటాను, చూసి చెప్పండి ఎలా ఉందో. ఐ లవ్డ్ ఇట్. బాగుందా? సో ఐ రియల్లీ లవ్డ్ ఇట్. చూసారు కదా నా 10 గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో, కామెంట్ చేయండి. అలాగే మీరందరూ హ్యాపీగా ఉండాలని, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి రెస్పాన్సిబుల్ హస్బెండ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్ చెప్పేస్తాను. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.